ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం బ్లౌజ్కి షేప్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు పెద్దది చిన్నది అని చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అది పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా కటింగ్ చేసేసిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టాలి. పెట్టినప్పుడు ఇది చూసారు కదా ఫోల్డింగ్ వైపు మన హుక్కులు పట్టి ఐ పట్టి వచ్చేటట్టుగా, ఇలాగేమో ఖర్చుల దగ్గర ఇది వచ్చేటట్టుగా ఓపెన్, అలాగే షోల్డర్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా పెడితే చూసారు కదా ఈ చంక దింపు కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. మళ్ళీ ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి సేమ్ టు సేమ్ ఉంటుందన్నమాట. ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మూడు మార్కింగ్లు, మనకి అంటే మూడు కొలతలను మనం తీసుకోవాలి. మూడు కొలతలు ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ ఫ్రంట్ ఈ అంచు ఉంది కదా, అక్కడి నుంచి ఒక అరించు పైకి పెట్టండి ఇటువైపు. అదే ఈ చివరిని కూడా అరించు ఇలాగ పైకి ఒక మార్కింగ్ పెట్టండి. చూస్తున్నారు కదా ఫ్రంట్ వైపు ఉన్న ఈ అంచుకి అరించు పైకి ఒక మార్కింగ్ పెట్టాం. ఏ సైజ్ బ్లౌజ్కైనా ఇదే పద్ధతి, సరేనండి. ఇప్పుడు ఈ క్లాత్ మీద నేను రాస్తాను మార్కింగ్లు, చూడండి. ఇప్పుడు ఈ అరించు దగ్గర నుంచి ఇంచీ టేప్ పట్టుకుని బ్యాక్ సైడ్ అంచు ఉంది కదా అంతవరకు చూడాలి ఎంత పొడవు ఉన్నది అని. నాకు 3.5 ఇంచీలు వచ్చింది, అప్పుడు 3.5 అని చెప్పేసి నేను రాసుకుంటున్నాను. ఒక దగ్గర రాసి పెట్టుకుని ఉంచుకోండి. దాని తర్వాత ఇలాగా ఈ ఇక్కడి నుంచి కొలుచుకుంటే కనుక 0.5 తక్కువ 3 వచ్చింది, అంటే 2.7 అని వచ్చింది. ఇంతే రావాలని ఏమీ లేదండి, మీరు ఎంత వస్తే అంతే రాసుకోండి, సరేనా. అరించు దగ్గర నుంచి కింద అంచుకి ఎంత వచ్చిందో మీరు రాసుకోండి. దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ మొత్తం వెడల్పు ఉంది కదా, అది మొత్తం ఎంత ఉందో చూసుకోండి. ఒకవైపు 11.5 ఉంది, అదే రకంగా 11.5 ఇక్కడ రాసుకోండి. అంటే ఇప్పుడు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం, 3 కొలతలు తీసుకున్నాం. ఈ 3 కొలతలతో మీరు పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ అనేది మీరు కటింగ్ చేసుకోగలుగుతారు. ఇది ఎవరైనా సరే అరేంజ్ దగ్గర నుంచి ఇక్కడికి పెట్టుకోండి. ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇదే మెథడ్ అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అంచుని చూసారు కదా, కనిపిస్తుంది చూస్తారు కదండి, ఈ అంచు దగ్గరికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు నేను చూపిస్తాను. ఇది కిందకు వచ్చింది కదా అని ఏమీ అనుకోవద్దు. ఇవన్నీ కూడా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కటింగ్ చేస్తున్నప్పుడు. ఈ 3 కొలతలో మాత్రం ఏ సైజ్ వాళ్ళకైనా సరే కంపల్సరిగా తీసుకోండి. ఎన్ని ఎంతైతే వస్తుందో అంతే రాసుకోండి. నాకు 3.5 వచ్చింది కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు 4 వస్తే 4 రాసుకోండి, 3 వస్తే 3 రాసుకోండి. ఇప్పుడు ఈ 11.5 వెడల్పు అనేది ఇటువైపు వచ్చిందేమో చూస్తున్నాను, రాలేదు. అప్పుడు ఇలాగే నేను తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ కనీసం 11.5 వెడల్పు ఉండేటట్టుగా తీసుకోవాలి. మనకి నడుము దగ్గర నుంచి చుట్టుకొలతోనే వెడల్పు అంటాం కదా, షేప్ బెల్ట్లు ఈ 3.5 2.5 అన్నవి పొడవలు అన్నమాట. ఈ రెండు ముక్కలు నేను ఇప్పుడు ఫస్ట్ కటింగ్ చేస్తున్నాను. అంటే ఒకవైపు రెండు కావాలి. ఫస్ట్ 2 పీసులు కటింగ్ చేస్తే బ్లౌజ్ అంతా కటింగ్ చేసిన తర్వాత షేప్ ముక్కలు ఇంకో 2 తీసుకోవచ్చు అనమాట మిగిలిన పీస్ నుంచి. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మీకు ఎదురుగాని 11.5 ఇంచీలు ఉండేటట్టుగా ఫస్ట్ ఈ వెడల్పు అనేది తీసుకుని అక్కడికి ఇలాగ ఒక మార్కింగ్ చేయండి. ఎంత క్లాత్ మిగిలితే అంతకి ఇలా మార్కింగ్ చేసేయండి. అంటే మనకి 11.5 వెడల్పు కావాలి. దాని తర్వాత ఈ 2 పీసులు కింద అంచులు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. లేదు అంటే కనుక కట్ చేసి లైన్గా స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఈ 3.5 అన్నది హుక్కుల వైపు కదా, ఇటువైపు నుంచి ఈ కింద నుంచి కొలుచుకోండి. కరెక్ట్గా 3.5 వచ్చేటట్టుగా ఒక మార్కింగ్ ఇలా పెట్టుకోండి. దాని తర్వాత ఈ 2.7 ఉంది కదా, 0.5 తక్కువ 3, అంటే 3 ఇంచులకి 2 గీతలు తక్కువ అనమాట, ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా ఈ చూసారు కదా, ఇలా క్రాస్గా ఫస్ట్ కిందకి ఇలా మార్కింగ్ చేయండి. చేసి ఇక్కడి నుంచి ఈ రకంగా షేప్ ఇచ్చుకోండి. ఇలా చిన్న చిన్న డాట్స్ ఇచ్చుకుంటే మీకు ఒక అంటే ఒకటి తెలుస్తుంది అనమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా. వచ్చింది అన్నప్పుడు డాట్స్ని కలిపేసుకోండి, కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. సెంటర్లోని చూడండి 2.5 ఇంచీలు మాత్రమే వచ్చింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అతిగా ఇలాగ షేప్ బెల్ట్ సన్నంగా ఉండాలని చిన్నది చేసేసుకోకండి. మీకు ఇందాక చూపించాను కదా ఫ్రంట్కి బ్యాక్కి కర్వు తిరిగిన దగ్గర చిన్న గ్యాపే మిగిలింది, అలాగనే అంత చిన్నది ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఇలా తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు అవి టక్స్ పెట్టినప్పుడు మనకి డాట్స్ పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్కి అది పైకి ఎత్తి పెడుద్ది. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది కొద్దిగా వెడల్పుగా ఉంటే అప్పుడు మీకు సరిపోద్ది, లేదంటే కనుక ఫ్రంట్ పార్ట్ ఎత్తి పెట్టేస్తుంది. ఇలాగే మాత్రమే కర్వు తిప్పుకోవాలి, అతిగా డౌన్ తీసుకోవద్దు. దానివల్ల కూడా మీకు బ్లౌజ్ అనేది పైకి ఎత్తి పెడుతూ ఉంటుంది. చూసారా ఇలాగ షేప్ బెల్ట్ అనేది మీరు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి మీరు కటింగ్ చేసుకున్న షేప్ బెల్ట్ కరెక్ట్గా కాదా అన్నది. ఇప్పుడు మనం ఎలాగైతే ఇందాక పెట్టామో
అదే దాని మీద మనం ముందు అరేంజ్ పైకి పెంచి మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా ఈ చూసారు ఈ మార్జిన్ దగ్గరికి అంటే ఇక్కడ చూసారు ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ అరేంజ్ అదే రకంగా ఈ అరేంజ్ మార్కింగ్ దగ్గరికి మార్కింగ్లు మనం చూసుకోవాలన్నమాట ఇప్పుడు చూసుకోండి ఇలా చూసుకున్నప్పుడు ఇలా పెట్టినప్పుడు మనకి కింద ఈ బ్యాక్ సైడ్ అంచు ఇలా మనం కరెక్ట్గా ఇలా పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ అంచు ఈ షేప్ బెల్ట్ అంచు రెండు కూడా సమానంగా ఉండాలి ఉన్నాయా లేవా చూసుకోండి ఏమైనా షేప్ బెల్ట్ ఎక్కువగా ఉంటే కనుక మీరు అతిగా పొడవు తీసుకున్నట్టు ఇప్పుడు షేప్ బెల్ట్ అతికించినప్పుడు ఇక్కడ మీకు మార్జిన్ పావించిపోద్ది అలాగే బ్యాక్ సైడ్ కూడా మీరు బ్యాక్ సైడ్ నడుము పట్టి వేయడానికి పావించు మార్జిన్ పోద్ది అంటే ఇక్కడ ఈక్వల్ అయిపోయింది కొంతమంది అడుగుతారండి షేప్ బెల్ట్ కుట్టినప్పుడు మార్జిన్ పోద్ది కదా మరి సైజ్ చిన్నదైపోద్ది కదా అవ్వదు బ్యాక్ సైడ్ కూడా కుడతాం కాబట్టి బరాబర్ అయిపోద్ది సరేనండి ఈ రకంగా మీరు షేప్ బెల్ట్ అన్నది ఏ బ్లౌజ్కైనా సరే మీరు తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి